ప్రాంతంలో ఇటీవల వచ్చిన తుఫానుకి కోత గురైనటువంటి ఈ ప్రాంతాన్నంతా పరిశీలించడం జరిగింది. అదే నాతో పాటు ప్రజాపరిచయ చంద్రబాబు గారు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో ఈరోజు ఇక్కడ ఇవన్నీ పరిశీలించడానికి రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకులు వెంకటేశ్వర గారు, అప్పాజీ గారు, డాక్టర్ జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో మన బాబుల ద్వారా అంతా కూడా ఇందులో ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని అయితే చూసాం. మీ తప్పకుండా అధికారులు మా పవన్ కళ్యాణ్కి నివేదించడం జరుగుతుంది. కాకపోతే మేమంతా చెప్పేది ఏంటంటే రాబోయేది మా ప్రభుత్వమే, ఈ సమస్యను మేమే పరిష్కరించాలి. ఆ దిశగా అడుగులు ఉంటాయి. దీన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏ రకంగా అయితే వీళ్ళని ఈ ముంపు కాకుండా జరుగుతుందన్నది జియో ట్యాగింగా లేకపోతే ఇది జియో ట్యూబా అన్నది ఆలోచన చేసి ఒక సాంకేతిక నిపుణులతో ఈ విషయాన్ని చాలా కూలంక్షంగా చర్చించి దీనికి శాశ్వత పరిష్కారాన్ని తప్పకుండా కూడా జనసేన పార్టీ తరఫున వీరందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తాం. అదేవిధంగా వీరంతా కూడా చాలామంది ఈ సందర్భంగా వాళ్ళ ఇల్లన్నీ కూడా నష్టపోయినారు. వీరికి ఏ రకంగా సహాయపడగలం అన్నది మా అధ్యక్షుల వారితో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం. మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి త్వరలోనే కలుస్తామని చెబుతూ ఈ సందర్భంగా ఒకటే మీ అందరికి కూడా భరోసా ఇస్తున్నా, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది. మీరెంతో ఆదరణతో పవన్ కళ్యాణ్ ఆదరించి ఓట్లేశారు, ఆ విషయం మీ అంతగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. తప్పకుండా సమస్యకి శాశ్వత పరిష్కారం జనసేన పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో ఏర్పడబోతుందో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం, దాని ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీ అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.